ఇంకా రామజోగి శాస్త్రి గారు, తను మా సిస్టర్స్ ఇద్దరు. గోపీకృష్ణ మూవీస్లో నేను సినిమా చేయలేదే అని చాలా బాధపడేవాడిని. ఎందుకంటే ఒక హిందీ సినిమా తీసి బొబ్బిలి బ్రహ్మన్న హిందీ సినిమాలో అది చాలా పెద్ద హిట్ అవుద్దని చాలా ఎక్స్పెక్ట్ చేశాను. అది ఫెయిల్ అవ్వటంతో ఇక వద్దు గోపీకృష్ణలో సినిమా అనుకొని డిసైడ్ తీసుకొని అరే నేను మిస్ అయిపోయానే అనుకున్నా. అయినా మళ్ళీ అది గోపీకృష్ణ మూవీస్లో ఈ బిల్లా సినిమా తీయటం, ఆ సినిమాలో నాకు క్యారెక్టర్ ఇచ్చి చేయించడం, థ్యాంక్ యూ రమేష్. అలాగే మా నిర్మాత నరేందర్ గారు, చాలా సైలెంట్గా ఉంటాడు ఆయన. అసలు అక్కడ షూటింగ్ జరుగుతుందంటే అవుతూనే ఉంటుంది దాంట్లో ఆయన కూడా ఆయన. అలా కాదండి, ఇంత ఖర్చు పెడుతున్నారు చెయ్యాలి కదా సినిమా అన్నప్పుడు అంటారు. ఈ సినిమాకి రాత్రి 2 గంటలకి ఒక శ్మశానంలో షూటింగ్ చేస్తున్నాం, మలేషియా. కృష్ణరాజు గారు, నేను, ప్రభాసు, మొత్తం ఎంటైర్ యూనిట్. ఒక వెహికల్ వచ్చింది, షార్ట్ అయిపోయింది. ఆయన మంచి హైట్ కదా, ఇలా పెట్టండి నాకు చెయ్యి పెట్టి. ఆ రాజుగారు, ఎరా కీమా బిర్యానీ వచ్చింది తింటావా అన్నాడు. ఇప్పుడు ఏంటంటే కీమా బిర్యానీ, అరే ఆళ్ళకి అవకాశం లేదురా మనకుంది తిందాం కదా. ఆయన ఎంత హ్యూమర్ అంటే, ఆయన అంత ఆజాన్ బావుడు, ఆయన ఎంత కామెడీ ఉంటుందంట ఆయన దగ్గర. ఆయన చాలా ఎంజాయ్ చేస్తాడండి మనిషి. ఓకే ఈ రోజున మన మధ్యన లేకపోయినా డెఫినెట్గా ఆయన ఆశీర్వాదం ప్రభాస్కు ఉంటుంది, ఈ పిల్లలకు ఉంటుంది. అండ్ అలాగే ఈ గోపీకృష్ణ మూవీస్ డెఫినెట్గా మళ్ళీ పూర్వ వైభవం రావాలని నేను కోరుకుంటున్నాను. ఆయన ఆశీర్వాదం ఎంటైర్ యూనిట్కి ఉంటుంది, కుటుంబానికి ఉంటుంది. ఈ రోజున అంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, సోమన్ బాబు గారు, ఆ టైంలో కృష్ణరాజు గారిని రెబల్ అని ఒక టైటిల్ సంపాదించుకొని వారు చేయటం, ఆయన ఆయన సినిమాలన్నీ చాలా చాలా డిఫరెంట్గా ఉండేవి. యాక్షన్ అంటే ఆ రోజుల్లో చాలా అద్భుతంగా చేశారు. ఒక సెంటిమెంట్ సినిమా అంటే సెంటిమెంట్గా దాంట్లో అలా ఉండేవారు. అలాగే ఇక ఏ సినిమా అయినా ఏ సబ్జెక్ట్ అయినా చాలా అద్భుతంగా ఉండేది. ఇంత అద్భుతమైన అవకాశం నాకు కల్పించిన గోపీకృష్ణ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.